ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా అర్దుల్ మే వైఎస్ఆర్, ఇది ఈరోజు మనం చెప్పుకోవడానికి ఎట్లున్నప్పటికి కూడా నిజంగా ప్రాక్టికల్గా కూడా అర్దుల్ మే వైఎస్ఆర్ ఉన్నారని నేను సాక్షాత్తు 3 నెలల మంచి ప్రతి ఇంటింటికి గడప గడప కావాలి ఏదైనా కావాలి ఏదైనా కార్యక్రమం ద్వారా ముస్లిం హౌసెస్ 80% నేను సందర్శించడం జరిగింది. ఈ క్రమంలో నిజంగా ఒక ముస్లింల మనసులోనే కాదు, హిందువుల మనసులో కాదు, క్రిస్టియన్ మనసులో ప్రతి ఒక్కరి మనసులో కూడా వైఎస్ఆర్ ఉన్నాడని చెప్పడానికి ఆయన ఏదైతే కార్యక్రమాలు చేశారో, 1-8 అయితేనేమి, అదే ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఈరోజు పేదలకి గృహవస్త్ర అయితేనేమి, పేదలకి పేద మహిళలకి చేసిన పెన్షన్ విధానం అయితే, వృద్ధులకి ఇచ్చిన పెన్షన్ విధానం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్నదని తేటతెల్లమైపోయింది. గత 3 నెలలుగా నేను ప్రతి ఇంటిలో కూడా వారు ఆనాడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా అనుభవించి ఈరోజు మర్చిపోకుండా వారు గుర్తు చేసుకోవటం, అదేవిధంగా ఇదే క్రమంలో అప్పుడు 9 సంవత్సరాలు ఇప్పుడు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడ వస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా ఒక్క చోట కూడా ఒక్క వ్యక్తి కూడా ఆయన గుర్తు చేసుకోలేదంటే నిజంగా చాలా సిగ్గుసేటైన విషయం. అలాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కుటుంబాన్ని విమర్శించడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదం ఉందన్నమాట. ఎందుకంటే ఈరోజు ఎక్కడ పోయినా కానీ నేనేదో వైఎస్ఆర్ పార్టీ వ్యక్తిని కాబట్టి చెప్తున్నానని కాదు, మీరు యాజ్ ఏ మీడియా పీపుల్, యాజ్ ఏ కామన్ మ్యాన్ మీరు ఎక్కడైనా 10 మందిని పలకరించినట్టయితే స్వర్గీయ వైఎస్ఆర్ అని పేరు వస్తుంది. మరి మహానుభావుడు నేను ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఇది చేశాను, అత్యంత ఉన్నతమైన అది చేశాను అని చెప్తున్నాడు, కానీ నిజంగా ఇక్కడ ఉన్న పేదరికాన్ని పారదోలడానికి ఏం చేశాడని నేను క్వశ్చన్ ఇస్తున్నాను. నీవు చేసే సంక్షేమ పథకాల్లో ఏదన్నా నీ ఒక్కటన్నా నీ సొంతది ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు భారతదేశంలోనే ఎంతో ప్రాచుర్యం పొందేసేసి భారతదేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని, ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కాపీ కొట్టడం జరిగిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అతి సమీపంలో ఎన్నికలు సమీపిస్తుండగా ఆయన ఏదైతే వాగ్దానాలు చేస్తున్నాడో మళ్ళీ కళ్ళబొల్లి మాటలతోటి ఏదైతే 650 అబద్ధాలు చెప్పి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి మళ్ళీ అదే అబద్ధాలు రిపీట్ చేసుకుంటూ మేనిఫెస్టోని ఒక్కసారి ఆ మేనిఫెస్టో తీసేసి ప్రతి పేజీ తీసేసి ఆయన అంతరాత్మకు అడగమనండి. ఆయన వాగ్దానాలు చేసినవి ఏంటి, ఆయన అందులో కంప్లీట్ చేసినవి ఏంటి, అసలు ఎన్ని అటెంప్ట్ చేశాడంటే ఈ రోజున అది ఒక్కటి చెప్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఒక్క క్షణం కూడా ఆయన ఇక్కడ ఉంచాలని నేను తెలియపరుస్తూ, ఏదేమైనప్పటికి కూడా అతి సమీపంలో కరెక్ట్గా 4 రోజులు కూడా ఎలక్షన్ లేవు. ఆల్రెడీ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ వచ్చింది, 11 తారీఖు ఎలక్షన్లు పోవటం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్లో పొరపాటును కూడా లాస్ట్ టైం కూడా చాలా మార్జినల్ పర్సంటేజ్ తోటి 1.67% తోటి జగన్మోహన్ రెడ్డి గారు పదవి పొందలేకపోయారు. ఎన్నో అబద్ధాలు చెప్పేసేటి ఇటు బీజేపీతోటి అటు పవన్ కళ్యాణ్ గారితోటి ఎన్నో అవన్నీ కూడా వాళ్ళందరితోటి కూటాలు కట్టేసేసి ఇంత అన్ని అబద్ధాలు చెప్పి అన్ని మాయ మాటలు చెప్తే ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రానికి రాకూడదని నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక్క చిన్న తప్పు చేశామంటే మళ్ళీ 5 సంవత్సరాలు బేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సోదరులారా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు ఆలోచించే విజ్ఞతతో ఓటేయండి. ఎందుకంటే ఇంకా మాయ మాటలు మీరు నమ్మటానికి ఏమాత్రం కూడా సమయం లేదు, మీరు నమ్మొద్దు, మీరు ఆలోచించండి ఏం జరుగుతుంది. గత 9 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేశారు నేను చెప్పడం కదా, మీరు ఆలోచించండి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వాతంత్రానికి ముందు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రికి పగ్గాలు చేపట్టిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది, ఆ తర్వాత ఆయన పరిపాలన పోయిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అని ఒకటి మీరు క్వశ్చన్ వేసేసుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీరందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ నెంబర్స్ని గెలిపించేసి ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నాను.